Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రక్త సంబంధం ప్యాకేజీ బంధం పవన్ను ఆడుకుంటున్న వైసీపీ. నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తోన్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 లేటెస్ట్ ఎపిసోడ్పై అందరి దృష్టి నిలిచింది. చీఫ్ గెస్ట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడమే దీనికి కారణం. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యుడు కావడం, పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాజకీయాల్లో కొనసాగుతుండడం వల్ల ఈ ఎపిసోడ్ చర్చనీయాంశమైంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే కావడం వల్ల రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలు ఈ ఎపిసోడ్లో ప్రస్తావనకు వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ టాక్ షో సెకండ్ సీజన్ ఆరంభం కావడమే తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుతో సినిమాలతో పాటు రాజకీయాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని ఈ అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 నిర్వాహకులు అప్పట్లోనే పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ దీనికి హాజరు కావడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ 2 షోలో పాల్గొనడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు సంధించారు. పవన్ కళ్యాణ్కు రక్త సంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా అంటూ అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్కు చురకలంటించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే చంద్రబాబుతో కలిసే తిరుగుతున్నారని, బావతో కలిసి తిరిగిన వాడికి భావమరిదితో కలిసి తిరగడంలో కొత్తమే కాదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇక పర్యాటక శాఖ మంత్రి రోజా వంతొచ్చింది. పవన్ కళ్యాణ్ బాలకృష్ణ షో పట్ల రోజా మరింత ఘాటు రియాక్ట్ అయ్యారు. గతంలో చిరంజీవి పాల్గొన్న కార్యక్రమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అన్స్టాపబుల్ షోకు ఎందుకు వెళ్లాడో సులభంగానే అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్యాకేజీల కోసం పాకులాడే పవన్ కళ్యాణ్కు కుటుంబ సభ్యుల కంటే కూడా చంద్రబాబు నాయుడే ఎక్కువ అయ్యాడని ధ్వజమెత్తారు. వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ పరిస్థితి తయారైందని రోజా ఎద్దేవా చేశారు. అన్స్టాపబుల్ షోలో చంద్రబాబు పాల్గొన్నాడు కాబట్టే ఆయనను ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ కూడా అందులో భాగస్వామి అయ్యాడని చురకలంటించారు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభలకు వచ్చే ప్రజలను అలగాజనంగా అభివర్ణించిన బాలకృష్ణ హోస్ట్గా ఉన్న అన్స్టాపబుల్ షోకు పాల్గొనడంతో ఆయన స్థాయి ఏంటో అర్థమైందని మండిపడ్డారు. అన్స్టాపబుల్ షో వల్ల అటు బాలకృష్ణకు డబ్బులు వస్తాయని, ఇటు పవన్ కళ్యాణ్కు ప్యాకేజీ లభిస్తుందని, మధ్యలో నష్టపోయేది అభిమానులేనని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులను అలగాజనమని ఒకరితో అనిపించుకోవడం, బిరుదు పొందడం అవసరమా అని ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని సూచించారు రోజా. ప్రభుత్వాన్ని ఎంత తిట్టినా జనసేన అభిమానుల పట్ల సింపతి చూపించేది తామేనని పేర్కొన్నారు.